మీరు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదని ప్రపంచంలో నల్ల డబ్బు తెల్లడబ్బు అని ఉంటుంది కానీ మీ దగ్గరున్నటువంటి డబ్బు ఎర్ర డబ్బు ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి వాళ్ళనందరినీ కూడా పేదరికానికి నెట్టివేసి కేవలం అవినీతి అన్నటువంటి సిద్ధాంతంతో మీరు సంపాదించినటువంటి ఈ నెత్తుటి కూడు నీ మూడు సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి సంగతిని మీరు మర్చిపోయారు మిమ్మల్ని ఎవరు ఏమీ అనలేనటువంటి స్థాయిలో నేను అన్ని వ్యవస్థలని మేనేజ్ చేసుకోగలను అనేటువంటి ధైర్య సాహసాలు మీకు ఉండటమే కాకుండా అన్నింటినీ మేనేజ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీకు ఉన్నటువంటి అర్హత కారణంగా మీరు ఈ రకంగా ఇతరుల మీద అభాండాలు వేసి మీ పబ్బం గడుపుకుంటున్నారు మీరు నిజంగా ఆ నీతి ని సచీలత ఉన్నటువంటి వాళ్ళే అయితే నా రాజకీయ జీవితం మీద నాకున్నటువంటి సంపాదన మీద వస్తున్నటువంటి విమర్శలకి నేను సమాధానంగా నా మీద నేనే సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటున్నాను అని ఒక్క ప్రకటన మీరు చేస్తే నిజంగా మీ అంత సచీలు మరొకరు ఉండరు అన్నటువంటి విషయం సభ్య సమాజం గుర్తిస్తుంది నా మీద వచ్చినటువంటి ఆరోపణలకు స్వచ్ఛందంగా ఓటుకు నోటు కేసులో నేను కోర్టుకు వెళ్ళి నేనే వాంగ్మూలం ఇస్తాను అనేటువంటి ప్రకటన మీరు చేస్తే మీరు రాజకీయాలలో ఎంత కల్మషాన్ని కడగటానికి వచ్చినటువంటి ముత్యపు చిప్పగా మిమ్మల్ని భావిస్తారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి మీరు ఆ కేసులో ఇరుక్కుంటానన్నా అన్నటువంటి భయంతో పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని వదిలి పారిపోయి ఆ కారణంగా అమరావతిలో తిష్టవేసింది వాస్తవమా కాదా అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు